జనం కోసం ఎందాకైనా సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం అవినీతిపై రాజీ లేని పంచ ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక ధన్య టీవీ ప్రస్థానం అలుపెరగని పోరాటం క్షణం క్షణం మీ ముందుకు సమాచారం పొద్దు ప్రజలందరికీ నా నమస్కారం మొన్న మా బిల్డప్ బాబాయ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి భూ కబ్జాల గురించి ఎమ్మెల్యేకి అంతా తెలుసు వాళ్ళ పేర్లు బయట పెట్టండి గడప గడపలో ప్రజలు సరిగా రావడం లే వాలంటీర్లను బెదిరిస్తాన్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోండి మీ ఆస్తులకు భద్రత లేదు అని ఏంటంటో నాలుగు హెచ్చలకూతలన్నీ చెప్పినాడు దానికి వివరణగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దాంతో మొదటిగా ఏంటంటే ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే తాళమాపురం పరిసర ప్రాంతాలకు సంబంధించి భూ నేను సంవత్సరం ముందరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఇట భూ కబ్జాదారులు అంతా వచ్చినారు ప్రజల ఆస్తులంతా ఆక్రమిస్తున్నారు అని చెప్పి సంవత్సరం ముందే మీడియాకు తెలియజేసిన దాని గురించి అప్పుడు ఎమ్మెల్యే గారు పట్టించుకోలే ఇప్పుడు తీరా ఒక నెల ముందర ఈయనకు తెలిసిందంట అధికారంలో ఇంత లేటుగా తెలుసుకున్నాడు ముందే తెలుసు కాకపోతే ఇప్పుడు ఊరికే నటిస్తాడు అనే ప్రస్తావన ఒకటి తెచ్చినాడు ఆయన సంవత్సరం ముందే చెప్పినప్పుడు ఆ భూ కబ్జదారుల పేర్లు ఆయనకు కూడా తెలిసింటాయి కదా కానీ అప్పుడు ఆయన ఎందుకు చెప్పలేకపోయినాడు నా మొదటి ప్రశ్న ఇంకొకటి ఏమన్నా ఎక్కువ మారితే నీకు టికెట్ రాదు ఇంకొకటి రాదు చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడు లోకేష్ బాబు మంగళగిరిలో గెలుస్తాడు నేను గెలుస్తానా లేదా తర్వాత సంగతి నాకు ముందు టికెట్ పార్టీ టికెట్ వస్తుందా లేదా ఇవన్నీ చిలక జోషాలు చెప్పినట్టు చెప్తుంటాడు ఈ ప్రజలు నీ చిలక జోషాలన్నీ విని 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 విసిగి వేశారి నువ్వు చెప్పే చిలక జోషాలన్నీ పగటి పరిగణించి నిన్నెప్పుడో చించి పక్కన పెట్టేసినారు అది నువ్వు ఇంకా గమనీ గమనీయలే గమనికోకుండా ఇంకా ఏందేందో వాగుతానే ఉండవు ఏమన్నా మాట్లాడితే ప్రజల యొక్క ఆస్తిపాస్తులు భద్రంగా ఉన్నాయో లేవో అది రిమైండర్ పెట్టుకోండి రెండు నెలలకు ఒకసారి సబ్ రిజిస్టర్ ఆఫీసుకోండి ఆన్లైన్లో ఏ ఫ్రాడ్ జరుగుతున్నాయి ఆన్లైన్లో ఎట్లా పడితే అట్లా మాడుస్తున్నారు పేర్లన్నీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఏదో కూర్చున్నావు దీని గురించి నేను ఒక ప్రశ్న అడుగునా ఆల్రెడీ ముందే ఒకసారి మన ప్రొద్దుటూర్ నియోజకవర్గంలో నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ ఎవరు అంటే కోటం ప్రతాప్ రెడ్డి కోటం ప్రవీణ్ రెడ్డి ఇద్దరు పోటీ పడి మళ్ళీ కొట్టుకుంటారు నేనంటే నేను ఫోర్ అంటే నేను ఫోర్ ట్వంటీ అని చెప్పి అది మీ రాజకీయ అనుభవము మీ నిజ స్వరూపము ఫోర్ ట్వంటీలు ఎవరు అంటే కనుక ఇద్దరు ముందు వరుసలో ఉంటారు మళ్ళా ప్రజలకు వాళ్ళ ఆస్తుబాస్తులు చూసుకునేది అవసరం ఎప్పుడొస్తుంది అంటే ఈ కోటం ప్రతాప్ రెడ్డి కాడ కానీ ఈ కోటం ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటే ఎవరు మా బిల్డప్ బాబాయ్ కాడ కానీ ఎవరన్నా ఆస్తి కొన్నే అంటే ఎవరు ప్రవీణ్ ప్రవీణ్ అన్న మా బాబాయ్ ఎవరన్నా ఆస్తి కొన్నే లేదంటే వాళ్ళ ఆస్తి వీళ్ళు కొన్నే జాగ్రత్తగా పరిశీలించుకోవాలా రెండు నెలలకు కాదు ప్రతిరోజు చూసుకుంటున్న అప్డేట్ ఎందుకంటే ఇంత ఫోర్ ట్వంటీ ఫ్రాడ్ను ఇంతవరకు ప్రజలు రూపాయలు చూలే మొన్ననే రీసెంట్గా ఒకటి చెప్పిన పులివెందలకు సంబంధించి ఒక బ్రాహ్మణ కుటుంబము రెండు సంవత్సరాలు తిప్పారు ఫుల్ లెక్క తీసుకొని ప్రవీణ్ వాళ్ళ స్థలం కొని ఉంటే ఆ స్థలం కాకుండా ఇంకొక ఇండ్లు అది కాకుండా ఇంకొక ఫ్లాటు అట్లా రకరకాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించిన బాపత్ మీది మళ్ళీ మీరు ప్రొదురు పేలకు సూక్తులు చెప్పేటోళ్ళ ముందు మీది సక్రమంగా ఉండారా మీరు భూ కబ్జాదారుల పేర్లు చెప్పంటున్నారే మచ్చుకు రెండు చెప్తే కనుక ఫస్ట్ రెండు మీరే ఉండరు మళ్ళీ నువ్వేమంటావు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి చెక్ చేసుకోవాలంట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏదన్నా ప్రజలకు వచ్చింది అంటే అది కేవలం నీ కుటుంబం ద్వారానే సంక్రమించాలి వాళ్ళకు ప్రజలకు ఆ దుస్థితి ప్రేరేపిస్తావు నువ్వు కనుక రాజకీయాల్లో ఉంటే రాజకీయాలకు ఇంకా పూర్తిగా నువ్వు ఎటువంటి కౌన్సిలర్ కాకముందే ఇన్ని భూకబ్జాలు చేస్తున్నావే పొద్దున మీకు అధికారం వచ్చి నువ్వు ఎమ్మెల్యేకి గెలిచేది లేదు సచ్చేది లేదు మీరు అధికారం లేకొస్తే నువ్వు దాన్ని వినియోగించుకొని ఇంకెన్ని భూకబ్జాలు చేస్తావు ఒక్కటే ప్రశ్నే ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉన్నారు ఏ వ్యాపారస్తుల దగ్గరకైనా పొయ్యి ఎమ్మెల్యే గారు మీ భూమి కానీ మీకు సంబంధించిన కాంప్లెక్స్ కానీ మీకు సంబంధించిన ఆస్తులు కానీ ఎటువంటి ఏదైనా కల్పించినారని పోయి అడుగు ఎవరన్నా ఏ వ్యాపారస్తులైనా మా ఆస్తులు మాకు సంబంధించినది ఏదన్నా ఎమ్మెల్యే గారు మమ్మల్ని బెదిరించి ఏదన్నా కప్పం కట్టినారు చేసినారు అంటే కనుక నా ముక్కు నేలకు రాసా ఛాలెంజా చెప్పు అదే ప్రజలను నీ గురించి మీ నాయన గురించి పోయి అడుగుదాం ఎంతమంది నిజాయితీగా ముందుకొచ్చి మీ మీద ఉమ్ముతారో మీకు అర్థమవుతుంది కోటం ప్రతాప్ రెడ్డి అంటే బయటపడిన రోజు చాలామంది ఉన్నారు ప్రజల లోపల ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు ప్రజల ఆస్తి కాపాడే విషయంలో మా ఎమ్మెల్యే గారి కంటే నిబద్ధతగా పనిచేసే ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే ఎవరు లేరు అది గుండెలు మీద చేసుకొని చెప్పగలం ప్రజల ఆస్తి కాపాడే విషయంలో మా ఎమ్మెల్యే కంటే నిబద్ధతగా ఉండే ఒక ఎమ్మెల్యే ఎవరు లేరు మళ్ళా ఇంకా ఏమన్నా అంటే కనుక నిద్రపోయే వాడిని లేపి తన్నించుకున్నట్టు ఉంటుంది నీ వ్యాపారం అంతా ఇంకోటి చెప్తాడు నీకు ఎస్సీ నాగిరెడ్డి ఆ రైతు మార్కెట్ యార్డ్ ఉంది కదా ఆ రైతు మార్కెట్ యార్డ్ ఉండే కాంప్లెక్స్ ఎస్సీ నాగిరెడ్డి కాంప్లెక్స్ వాళ్ళకు సంబంధించి ఒక ముస్లామా ఉంది ఆ ఎస్సీ నాగిరెడ్డి వాళ్ళకి సంబంధించి ఒక ముసలామా వాళ్ళది ఫోర్జరీ చేసుకున్నారు ఆ కాంప్లెక్స్లో ఈయన పార్టీ ఆఫీస్ ఒకటి ఉంది కింద బ్యాంక్ ఉంది దానికి సంబంధించి వాళ్ళ బంధువులు వీళ్ళ మీద కేసు బేయాలని ఉన్నారు ఫోర్జరీ కింద ఏమని ఆ ముస్లామాకు తెలియకోకుండా ఫోర్జరీ సంతకం చేయించుకొని ఆస్తి వీళ్ళు అన్యాక్రాంతం చేసుకున్నారని చెప్పి దానికి ఏం సమాధానం చెప్తావు నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది రేపో మాపో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోతుంది ఇది ఒక రెండు చెప్పండి మచ్చుకు భూ కబ్జాదారుల పేర్లు రెండు చెప్పిన ఆ రెండిట్లో మీరే ఉన్నారు అట్లా నిదానంగా భూ కబ్జాద పేర్లు వాళ్ళు వచ్చి మాకు తెలియజేసినప్పుడు మాకు ఇట్లా అన్యాయం జరిగిందన్నప్పుడు భూ కబ్జాదారుల పేర్లు కూడా వస్తాయి భూకబ్జాలు జరుగుతాయంటే వాళ్ళ పేర్లు బయట పెట్టండి అంటే ఊరికే పేర్లు పెడితే సరిపోతుందా దానికి ఏదైనా ఉండాలి కదా ఒక ఇదనేది ఇప్పుడు మీ పేర్లు వచ్చినాయి ఏ నిజమా కాదా అనేది మీరే తెలుసుకోవాలా తెలుసుకోవాలా నేను చెప్పినా రెండు నెక్స్ట్ కామనూర్కి సంబంధించి మా ఎమ్మెల్యే గారు మన ప్రెస్ మీట్లో మా పెద్ద గురించి చెప్పినారు ఏమని వంద సార్లైనా నేను కామనూరు పోతా ఎందుకంటే నేను అజాత శత్రువును నాకు శత్రువులు ఎవరు లేరు నాకేం ఇబ్బంది ఏం లేదు పెద్ద ఇంటికైనా పోయి భోజనం చేసి వస్తా అని చెప్పినాడు వాళ్ళు ఏదో ఆయన గురువు ఈయన శిష్యుడు వాళ్ళు ఏదో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు విమర్శించుకుంటాడంటే ఈయనకేదో నొప్పి నాకు అర్థం కాడములే ఈయనకేం నొప్పి నాకు అర్థం కాలే ఆడ చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన సొంత బలం ఆయన ఎప్పుడు నమ్ముకోడు ఎంతసేపు బీజేపీ ఒకటి కలుస్తాడే అంటే పవన్ కళ్యాణ్ కలుస్తాడా నీ సొంత బలం నువ్వు డెవలప్ చేసుకో ఆడ చంద్రబాబు నాయుడు చూస్తే అట్టా ఆయన సొంత బలం ఆయన డెవలప్ చేసుకోడు ఎంతసేపు బీజేపీ పవన్ కళ్యాణ్ సిపిఎము సిపిఐని తొక్లాడుతుంటాడు సొంత బలం లేదా ఆడ ఈడ చూస్తే పెద్ద ఆయన మాకు లింగారెడ్డి నీకు అని ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఒకరిని వీళ్ళు ఒకరిని చేస్తే నువ్వు దాంతో దాని ద్వారా లబ్ధి పొంద పొందాలని చూస్తున్నావే తప్ప నీకు సొంత బలం ఏడుంది చెప్పు నీకు సొంత క్యాడర్ ఉందా సొంత బలం ఉందా చెప్పు మర్చుకోడు చెప్తా వేడు మొన్న పోయినారు మీ చంద్రబాబు నాయుడు మీ అధ్యక్షుడు కమలాపురం వచ్చినారని చెప్పి ఆ రోజు అన్న ఎంతో వెహికల్స్ పెట్టినాడు ఎంతమంది వదిలేడో ఆయనకు తెలుసు ఆడ ఉండే పార్టీ క్యాడర్కి తెలుసు ఆడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండే వాళ్ళకు తెలుసు వాళ్ళకు సంబంధించిన పార్టీ ఇన్ఛార్జులు ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జులు పెద్ద ఎత్తున ప్రజలను దాడికి తరలిస్తే వాళ్ళ కార్యకర్తల నాయకులు ఈడ మన ప్రొద్దుటూరు అట్టడుగునంది మన జిల్లా ఏడు నియోజకవర్గాలు అట్టడుగునంది మన ప్రవీణ్ అన్న పిలుచుకొని మేయాడు ఖాళీ సుమలు పోతున్నాయి ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒక గిన్నో వాళ్ళు ఖాళీగా వినాయి బండ్లన్నీ ఆడ ఫీడ్బ్యాక్ అంతా చంద్రబాబు నాయుడు తెలిసి చంద్రబాబు నాయుడు సపరేట్గా ఈయనకు ఈయనకు సంబంధించిన వాళ్ళ తండ్రికి ఇద్దరిని సపరేట్గా పిలిపించుకొని చెప్పినాడు ఏంది మీ బలము నాయకులు లేరు కార్యకర్తలు లేరు క్యాడర్ను ఎవరిని దగ్గర తీయలేకున్నారు ఒక నాయకుని కలుపుకొని పోలేకుండా అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఆ పస్టేషన్ భరించలేక తట్టుకోలేక అన్ని మహానాడుల ఊరికే పోయి పక్కన నిలబడేది ఫోటో దిగేది ఒకరి పక్కన కూర్చునేది ఫోటో దిగేది ఇంకొకరిని నీ ఉన్న స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడించేది ఏంది ఇది నీ సొంత బలం ఏంది చెప్పు సక్రమంగా ఓ పార్టీ కేడర్ను నాయకులను పిలుచు పిలుచుకునే పరిస్థితుల్లో కూడా నువ్వు లేవు నువ్వు నువ్వు దానికి నువ్వు పెద్ద సున్నా చుట్టినా కూడా సున్నా కూడా సరిపోవు నువ్వు లాస్ట్కు సున్నా అన్ని కూడా సున్నాకు విలువ పోతుంది నేను సున్నా అంటే ఆ స్టేజ్లో ఉండవు ఆ ప్లెస్టేషన్ అంతా మనసులో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారి గురించి మారుతాడు గడప గడపల స్పందన బాగాలేదు జనాలు ఎవరు రాలేదని వాలంటీర్లను సచివాలయంలోనూ తిరుగుతాడు జనాలు లేకపోతే పూర్తి వ్యతిరేకత ఉంది అని చెప్పి మళ్ళీ మమ్మల్ని విమర్శించేది మీడియా వాళ్ళు ఇన్నే ఉన్నారు నా ముందరనే మీరు ప్రతిరోజు వస్తున్నారు గడప గడప ప్రోగ్రామ్కు మామూలుగా ఏ నియోజకవర్గంలో గడప గడప ప్రోగ్రాం ఊరికే గడప నుంచి గడపకుపై వాళ్ళ పథకాలు వివరించేదే కానీ మన నియోజకవర్గంలో ఒక్కటి సభలు కూడా పెడతాం కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో గడప గడపకు సంబంధించి మీటింగులు లేవు కానీ మేము మీటింగ్ పెడతాం మీటింగ్ పెట్టి ప్రజలను మైక్ ఇచ్చి మీ సమస్యలు ఏమన్నా అంటే చెప్తున్నాం చెప్పమని అడుగుతున్నాం మేమే పోతున్నాం విద్యుత్ బిల్లులు పెరిగినా ఎందుకు పెరిగినాయి కారణం చెప్తున్నాం నిత్యాసర సరుకుల గురించి చెప్తున్నాం ఎవరి చేతుల్లో ఉంటాయి ఎందుకు పెంచుతారని చెత్తపన్ను ఎందుకు బ్యాల్సింది వచ్చింది అది ప్రభుత్వానికి వస్తాదా రాదా అని వివరణ ఇవ్వగలుగుతున్నాం బస్ ఛార్జీలు ఎంత పెరిగినాయి అని బేరీ చేసి ప్రజలకు వివరణ ఇచ్చే శక్తి మా కాడుంది ప్రతి కుటుంబము గడప గడపకు మేము పోతున్నాం ప్రతి కుండ ప్రతి కుటుంబము యావరేజ్గా లక్ష రూపాయలు లబ్ధిగా ఉంటుంది ఒక్కొక్క వార్డుకు సంబంధించి పది కోట్లు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఇంత లెక్క ప్రజలకు జరిగింది ఒక్కొక్క వార్డుకు యావరేజ్ ఉందిస్తే డెబ్బై వేలు ఒక్కొక్క ఇంటికి వచ్చింది డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు జనాల ముందుకు పోవాలంటే ఎంతో ధైర్యం కావాలా మేము మూడు సంవత్సరాలకే జనాల ముందుకు పోతున్నామంటే గడప గడపకు పోయి వాళ్ళని ప్రశ్నించి మేము తెలియ వాళ్ళ ప్రశ్నలకు మేము సవాళ్ళం చెప్పగలుగుతున్నామంటే మా ధైర్యం ఏ పడితే నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వో లేకుండా సిగ్గు లేకోకుండా ఇప్పటికీ జనాలు లేకి ఎంతో బాధురే బాధురే అని పోతున్నావు ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్లలో వైసీపీ ఫ్యాన్ మీద ఎట్టబాతారో ఆ బాధుడుకు ఒళ్ళంతా పగులుతాయి మీకు అందరికీ ఆడ రెస్పాన్స్ చూస్తే మళ్ళీ దీంతో వాలంటీర్లను తిడతారంట సచివాలయంలో తిడతారంట ఈయనకెవరో ఫోన్ చేస్తారంట మా బిల్డప్ బాబాయ్ ఒక వేస్ట్ అనుకుంటే ఇంకా ఆ వేస్ట్ కాళ్ళు ఎవరో ఈయనకు ఫోన్ చేసేవాళ్ళు నాకు అర్థం కాదండి దీని గురించి ఎక్కువ మాట్లాడితే మాకే సిగ్గు గడప గడప గురించి మాట్లాడితే ఒకసారి మా బాబాయ్ ఆహ్వానిస్తానా రా మన నా వార్డులో జరిగింది నా వార్డుకి సంబంధించి ఎంతమంది వచ్చినారు ఏందనేది మీడియా మిత్రులకి అందరు తెలుసు నా వాటి వాళ్ళు వచ్చారా బయట వాళ్ళు వచ్చారా అని చెప్పి వాళ్ళని అడుగు తెలుసుకో ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉండాలా ఈ హెచ్చలకూతలని మానుకోబాబాయ్ మా పెద్ద ఆయన గురించి మా ప్రసాదన్న గురించి వాళ్ళ గురు శిష్యులు వాళ్ళకి ఏ ఏ సంబంధం ఉన్నా కూడా నిర్ణయాలకు సంబంధించి వ్యతిరేకత ఉండొచ్చు కానీ గౌరవించడంలో మాకు ఎప్పుడు చెప్తుంటాడు మా ఎమ్మెల్యే గారు మేము పర్సనల్గా చిన్న యూత్ మేమంతా మాకు రాజకీయాల్లో పెద్ద అనుభవం లేదు మేము ఎప్పుడన్నా అన్నకాడ కూర్చున్నప్పుడు ఏదైనా పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు వరదరాల్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా గౌరవంగా మా పెద్ద ఆయన మా గురువు మనకేమున్నారు రాజకీయాల్లో నాకు పెద్ద రికం శిష్యు గురువు వచ్చేసి మా పెద్ద ఆయనే అని చెప్పి గౌరవంగా చెప్తుంటాడు వాళ్ళు వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని అంత అభిమానం ఉంటే మా పెద్ద ఇంటికి మా అన్న పోయి భోజనం కూడా చేసొస్తాడు నీకేంది నొప్పి మళ్ళీ దాంతో కూడా ఏదో లాభం పొందాలని చూస్తున్నాం ఇంతకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మా ఎమ్మెల్యే గారికి సంబంధించి ఫస్ట్ నుంచి దాన ధర్మాలు వాళ్ళ రక్తంలోనే ఉంది దాన ధర్మాలు ఏంది ఏం కథ అని నీ రక్తంలో పిల్లప్పటి నుంచి మీ మీ పూర్వీకుల నుంచి రక్తం లాగి ప్రజలది వాళ్ళ వాళ్ళ చెమటను లాగి సంపాదించుకునే లెక్క మీ కాడు ఉంటుంది మీ జీవితంలో మీరు అది వదిలిపెట్టరు ఎల్లా కాలం జలగల్లాగా వాళ్ళ రక్తం తాగి కడుపు నింపుకోవడమే మీ పని ఇప్పుడు కాదు నువ్వు ఏదైనా కౌన్సిలర్ అయినా కూడా ఇంకొకటి కాగినా కాకుండా మీ బుద్ధి అదే ఇంకా మీ బుద్ధి మారదు ఎప్పటికీ జర్నలిజం జర్నలిస్టులు మీరు తిట్టారు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు జర్నలిజం అంటే ఏంది నాయనా బాబాయ్ జర్నలిజము నువ్వు చెప్తే తెలుసుకునేంత పరిస్థితులు మా ఎమ్మెల్యే గారు లేరు మా ఎమ్మెల్యే గారు నీకంటే ఏదంతైనా ఎక్కువే నువ్వు నాకు కూడా ఎక్కువే అని చెప్పినా నీకు నీ స్థాయి నీ స్థాయి నాకంటే ఎక్కువ ముందర తెలుసుకో ఎమ్మెల్యే గారి కంటే నీకు జ్ఞానం తక్కువే అనుభవం తక్కువే రక్తం ఉండాలే రక్తం ఆ రక్తంలో విలువలు కూడా తక్కువే నీకు ఒక ఒకరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో మా ఎమ్మెల్యే గారు లేరు మా ఎమ్మెల్యే గారు ఒకటే ఏం చెప్పినారు ఆంధ్రజ్యోతి అయినా సాక్షి అయినా ఈనాడైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఆడికి వచ్చినప్పుడు జరిగింది రాయమని చెప్పినాడు వేరే వేరే విధంగా వాళ్ళ పత్రికల విలువలు బేస్ చేసుకొని వాళ్ళు చెప్పినది కాకపోకుండా మీరు చూసింది చెప్పండి చూసిందే రాయండి అని చెప్పినారు దాంతో ఏం తప్పేముంది అందరికీ తెలుసు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏం రాస్తారు ఏం కదా అని చెప్పి మళ్ళా నువ్వు దాని గురించి మళ్ళా ఒకరిని అండము మళ్ళీ నువ్వు మళ్ళా చివాట్లు తినం అవసరమా మనకి ఇదంతా అవినీతిలో మా ఎన్న అంటాడు అవినీతిలో గ్రాఫ్ ఎక్కువైంది ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి గ్రాఫ్ ఎక్కువైంది ఆయనకు టికెట్ రాదని చెప్పి అనుకుంటున్నారు అసంతృప్తి నేతల్లో ఫస్ట్ మీ ఎమ్మెల్యే గారే ఉన్నారు సర్వే చేసే ఇవన్నీ చెప్తాడు నా సర్వే చేసి ఆయన ఉండే నువ్వు చిలక దోషాలు చెప్తావా సోది చెప్తంటావా నిన్నందుకే ఆయన చిలకదోషాలు చెప్పుకోపో బాబాయ్ నీకు పొద్దుపోకుండా పగటి కలలు కన్నాం పగలైతే రాత్రి అయితే రేచికటి కళలు కన్నాం ఇది తప్ప మా బాబాయికి వేరే పనే లేదు మా ఎమ్మెల్యే గారి గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉంది మా ఎమ్మెల్యే గారు మానవత్వం కలిగిన వ్యక్తి ఎవరికన్నా సాయం కోరి వచ్చే వాళ్ళకు ఎప్పుడూ కష్టపడి ఆయన చేతనైన సాయం చేసే పంపిస్తాడు ఎవరిని ఉత్తర్ చేతలో పంపించడు రెండోది ఏంటంటే మన మా వాటిలో కూడా చూసినారు ప్రెస్ వాళ్ళంతా మనం మచ్చుకు ఒక ఐదు మందిని చూపించినాం ఆయన సాయం చేసిన వాళ్ళల్లో సాయం చేయడం గొప్ప కాదు ఆ పరిస్థితుల నేపథ్యం ఏ పరిస్థితులలో వాళ్ళు సాయం మంది బయట పడినారనేదే ఈ ఇంపార్టెంట్ అట్లాంటివి చూపించినాం యాభై లక్షలకు సంబంధించి మా ఎన్న గురించి చెప్పినాం రెండు కోట్లకు సంబంధించి ట్రాక్టర్లు తీసుకున్నాడు యాభై లక్షలు శానిటేషన్ వాళ్ళకి ఇచ్చినారు అని చెప్పి మీరు ఏదైనా కండిగలుగుతారా మీరు దాని గురించి విమర్శ చేయగలుగుతారా చేయలేరు ఎందుకంటే ఎన్ని నిజాలు ఎమ్మెల్యే గారు అన్ని అన్ని ఇచ్చినారు నిజంగా ఇచ్చినారు కాబట్టి మీరేం విమర్శించలేకున్నారు ఒకటి చెప్తా ఆయన గురించి రాజపాలెం సంబంధించి రాజపాలెం మండలంలో ఒక టీడీపీ నాయకుడికి సంబంధించి ఒక ఆపరేషన్ జరిగితే ఎనిమిది తొమ్మిది లక్షలు ఖర్చు అయింది ఆయనకు ఆపరేషన్కు మా బాబాయ్ పోయి ముప్పై వేలు చేతిలో పెట్టినాడు ముప్పై వేలు చేతిలో పెడితే చేతిలో పెట్టి మళ్ళీ ఆయన ఊరిలో ఒక సభ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ టెంటు గింటు అంతా వేసినారు టెంటు గింటు అంతా వేసి ఈయన ఆ ముప్పై వేలు ఆ ఊర్లో అందరిని పిలిచే ఆ ముప్పై వేలు ఆయనకు ఇయ్యాలని చెప్పి ఈయన అనుకున్నాడు ఆయన ఈయన బిల్డప్ చూసి ముప్పై వేలకు ఏం బిల్డప్ ఇచ్చావరా స్వామి అని చెప్పి తొమ్మిది లక్షలు ఖర్చు అయితే ఓ పార్టీ నాయకుడికి ఎంత ఇవ్వాలన్నా సుగం ఇవ్వాలా లేదంటే గౌరవప్రదంగా రెండు లక్షలో మూడు లక్షలో ఇవ్వాలి నీకు చేత కాకోకుంటే అది వదిలిపెట్టి ముప్పై వేలు ఇస్తావా మళ్ళీ ఆ ముప్పై వేలు బా నాయన నువ్వెక్కడ దిగి వచ్చావు దేవుడు అని చెప్పి ఆ ముప్పై వేలు తీసుకొచ్చి మళ్ళీ నీకే ఇచ్చారు ఇంత బరువు నేను తట్టుకోలేనులే స్వామి ఈ ముప్పై వేలు ఇచ్చినందుకు కాదు నాకు బాధ ఈ ముప్పై వేలు ఇచ్చినందుకు నువ్వు చేసి బిల్డప్ నేను చూడలేను దయచేసి తీసుకో అని చెప్పి మళ్ళీ నీకు రిటర్న్ ఇచ్చాను అయ్యి మీ జీవితాలు మీ కథ చెప్తే మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి నీకుందే దాన ధర్మాల్లో మళ్ళీ రంగు కాగితాలు అంటాడు రంగు కాగితాలు మా ఎమ్మెల్యే చెప్పినారు మానవత్వం ఉండేటోళ్ళు ఎవరైనా ప్రజలకు నిజంగా ఖర్చు పెట్టాలనుకుంటే డబ్బు రంగు కాగితాల మాదిరి కనపడుతుంది అని చెప్పి దాన్ని కూడా విమర్శించారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇన్ని చేసినారు కదా దానికి నీవు నిజంగా ఒక హృదయం ఉన్న మనసున్న నాయకుడు అయితే ఒక ప్రెస్ మీట్లో ఉన్న పోయినామను వగిడేదిలే మా ఎమ్మెల్యేకి టికెట్ వస్తాదో లేదో మా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎవరు పక్క ఉన్నాడు ఎవరి మీద ఎంత విశ్వాసం ఉంది మా ఎమ్మెల్యే క్యారర్ను కాపాడుకుంటా చిన్నోళ్ళమని కూడా చూడకోకుండా మమ్మల్ని ఎదురు కూర్చోబెట్టుకొని ఆయన నింపే ధైర్యము కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పార్టీకి సంబంధించి ఏదైనా ఖర్చు పెట్టాలన్నా ముందంజలో ఉంటారు ఏదైనా పార్టీ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాలన్నా కూడా లెక్క ఇచ్చి బాగా చేయండి ఇంకా ఒక లక్ష ఎక్కువైనా బాధలే అని చెప్పి తెగించే దిగించే గుణం ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు నీకు టికెట్ రావాలని ప్రతిరోజు సార్లు ఒప్పుకుంటున్నా దేవుని నీకు టికెట్ రావాలా నువ్వు మా మీద పోటీ చేయాలా నీ కథ ఏందో మేము చూడాలా ఇది మూడోసారి నాలుగోసారి నేను చెప్పడం మీడియా ముందర బిల్డప్ బాబాయ్ ప్రవీణు ఫస్టేషన్ ఎక్కువయ్యి మన చంద్రబాబు నాయుడు సభకు జనాలను తోల్లేక చితికలబడి ఆడ వాళ్ళతో మాటలు అనిపించుకొని మళ్ళీ దాని కవరింగ్ మహానాడులో కొన్ని ఫోటోలు బిల్డప్గా దిగి దాన్ని అప్లోడ్ చేయించి పొద్దురూరు ప్రజల్లో ఏదో పెద్దగా చంద్రబాబు నాయుడు ఈయనకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు లోకేష్ బాబు పెద్ద ప్రిఫరెన్స్ ఇస్తాడని అని చెప్పుకోడానికి తప్ప నిజాయితీగా ఆడ ఏంది లేదు ప్రవీణ్ అనేవాడు ఒక సున్నా సున్నా కంటే కూడా సున్నా కూడా విలువ ఉతాది సున్నా అంటే ఆ స్టేజ్లో ఉన్నాడు ప్రవీణు మా బిల్డప్ బాబాయ్ ఆ పర్స్టేషన్ ఏం చేయాలో ఏం చూపించాలని అర్థం కాక నిన్న ఏందో ప్రెస్ మీట్ పెట్టి అర్థం లేని ఆరోపణలు అన్నీ చేసి ఏదో మాట్లాడాలి అని మాట్లాడితే నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఇంకా దీనికంటే ఘాటుగానే నీకు సమాధానం ఉంటుందని తెలియదు ఈ స్థాయికి నేనే ఎక్కువ మా ఎమ్మెల్యే గారి అనుభవం ముందర నువ్వు ఏ పార్టీకో నువ్వే ఆలోచన చేసుకో మా ఎమ్మెల్యే గారి ఆలోచనలు మాలో కాల్ పర్సెంట్ ఉంటేనే మేము ఈ మంతున ప్రెస్ మీట్ పెట్టి నీకు సమాధానం చెప్పగలుగుతున్నాము నువ్వు మా ఎమ్మెల్యేకి కూడా జరుపు బా గుర్తుపెట్టుకోర్ ఎంటర్ప్రైజెస్ పీవీసీ బాత్రూమ్ డోర్స్ పీవీసీ ఇంటీరియర్ సీలింగ్ వర్క్ గ్లాస్ ఫినిషింగ్ ఉడ్ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ ఆల్ మోడల్ ఆఫ్ జూమర్స్ జార్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ అండ్ రీటైల్ భగత్ సింగ్ కాలనీ మీ సేవ ఎదురుగా కొర్రపాడు రోడ్డు ప్రొద్దుటూరు వివరాలకు ఎస్ జమాల్ భాష నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఫోర్